ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై అవలంబిస్తున్న విధానాలు ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేలా లేవని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం షాపులు 8 గంటలే మూసినప్పటికీ పక్కనే విచ్చలవిడిగా అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. వాటిని అరికట్టే అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ వలన ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదంటున్న విశాఖ వాసులతో మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వం మరొకసారి మద్యపానం మీద గళమెత్తింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్లు కూడా సమయం తగ్గిస్తాము. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంచుతాము. అదేవిధంగా బార్లు సంఖ్య తగ్గిస్తామని చెప్తుంది. దీనివల్ల మద్యపానం నిషేధం అవుతున్నట్టు లెక్క లేదంటుకుంటే ఇది మరియు పక్కదారిని బట్టే అవకాశం ఉంటుందా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని అడిగిన వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, అంటే మద్యపాన నిషేధం చేస్తానన్నది ఈ ప్రభుత్వము, కొన్ని వైన్ షాపులు ఏమో ప్రైవేటీకరణ చేసిన ప్రైవేటీకరణలో ఉన్నదాన్ని గవర్నమెంట్ పరం చేసింది, గవర్నమెంట్ తరఫున అమ్మిస్తోంది. ఇప్పుడు బార్లు కూడా సమయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంటుంది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన ఆలోచన మంచిదైనప్పటికి కూడా దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నదే భారతీయ జనతా పార్టీ ఆలోచన. ఎందుకంటే ఏదైతే ఇప్పటి వరకు వైన్ షాపులు నడిచినాయో ఆ వైన్ షాపుల్లో కనీసం 20 నుండి 30 మంది పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడిపోయారు. ప్రభుత్వం తీసుకున్న ఎంప్లాయీస్ ఎవరైతే 2 3 ఉన్నారో వాళ్ళు సరిగ్గా అమ్మలేకపోవడం, అదేవిధంగా వారి దగ్గర నుండి పక్కదోవ పట్టే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఏదైతే వీళ్ళు సమయం నిర్ణయిస్తున్నారో ఆ సమయానికి అనుగుణంగా షాప్ మూసివేసినా పక్క నుండి అక్కడ మద్యం దొరుకుతుందనే వార్తలు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో బార్లు సమయం తగ్గించినా కూడా ఆ పక్కదోవలో మళ్ళీ ఈ మద్యం అన్నది దొరుకుతుంది. కాబట్టి దీన్ని అరికట్టలేక ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉపాధి కల్పించడం కోసం చేస్తుందా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అభిష్టానం మేరకు చేస్తుందా అన్నది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఒకవేళ షాపుల్లో కాకుండా బార్లో కాకుండా పక్కన అమ్మటం వల్ల మరింత రేటు పెరిగే అవకాశం ఉంది. అంటే వినియోగదారుడు అప్పటి వరకు ఉన్న రేటు కంటే షాపు మూసేసిన తర్వాత లేకపోతే బార్ మూసిన తర్వాత కొనాలంటే అధిక ధర కొనాలి, దీనివల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఈరోజు మొన్నటి వరకు బెల్ట్ షాపులు అని చెప్పి అని చెప్పి అమ్మకాలు జరిగినాయి. అదే అమ్మకాలు ఇప్పుడు బార్లో లూజ్ అమ్మకాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఏదైతే అరికట్టాలనుకుంటున్నారో అది పూర్తిగా అరికట్టలేకపోతున్నారు ప్రభుత్వం, ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు. ప్రతి బార్లో కూడా మీరు గమనిస్తే ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి లోపల అన్ని లూజ్ అమ్మకాలు ప్రతి బార్లోనే జరుగుతుంది, ఇది నిత్యం జరుగుతుంది. దీన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం మీద ఒక తగిన చర్యలు తీసుకుంటే కానీ దీనివల్ల పెట్టిన ప్రయోజనం ఉండడం లేకపోతుంది. మద్యపాన నిషేధం అని ఏదని మనం అనుకున్నామో అది పూర్తిగా విఫలం అవుతుందని నా ఉద్దేశం. మీరు చెప్పండి సార్, మీరు ఏ కోణంలో చూస్తారు ప్రభుత్వము ఈ మద్యపాన నిషేధం అమలు చేస్తానటువంటి ప్రభుత్వము కొత్త పాలసీలు తీసుకొస్తుంది, దీనివల్ల ప్రజలకు ఉపయోగమా లేదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యంగా గృహిణులకి ఈ మద్యపానం వల్ల జరుగుతున్నటువంటి ఏదైతే నష్టపోతున్నారో ఆ గృహిణులకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా? దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందండి. మద్యం షాపులను తగ్గించారు, రేట్లు పెంచేస్తున్నారు. అలవాటు పడ్డవాడు రేటు పెంచినా సరే వాడు అప్పు చేసినా తాగుతాడు కానీ మానలేడు. మద్యపాన నిషేధం చేస్తే మొత్తం ఒకేసారి చేసి బయట నుంచి ఎటువంటి మద్యం మా ఆంధ్రప్రదేశ్లో సరఫరా కాకుండా చేయడం ఒకటి, రెండోదండి మద్యం మాఫియా విచ్చలుడిగా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టి సంపూర్ణంగా నిషేధం చేయాలి తప్ప ఇలా అంచెల వారీగా చేస్తే కనుక ఇది కంట్రోల్ అవ్వదండి. దానికి తోడు పుస్తుల తాడు కూడా అమ్మేసి మందు తాగే రోజులు తయారయ్యే అవకాశం ఉంది ఇంత రేట్లు పెంచి చేయడం వల్ల. థ్యాంక్ యూ సార్. ఇది ఉన్నటువంటి పరిస్థితి. మద్యపానం నిషేధం అంటే ఈ అంచెలంచెలుగా చేయటం కాదు, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే మద్యపానానికి అలవాటుపడిన వాళ్ళు ఏదో రకంగా తాగడానికి ప్రయత్నం చేస్తారు, పూర్తిగా నిషేధం చేస్తేనే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఈ అంచెలంచెలుగా నిషేధం అంటే వలన రేట్లు పెరగడమే కాకుండా కొంతమంది దళారుల వలన ఈ మద్యపానం షాపుల్లో దొరకపోయినప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కూడా నిత్యం మద్యం అందుబాటులో ఉంటుంది, కానీ దీని మీద ఎలాంటి పర్యవేక్షణ అయితే లేదు, దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతి రామకృష్ణ, ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం నుండి.